మీరు చూస్తున్నది మహిమ శబ్దం తెలుగు క్రిస్టియన్ న్యూస్ ఛానల్. చూస్తున్న మీ అందరికీ యేసునామములో వందనము. నేను మీ సూర్య. మణిపూర్ క్రైస్తవులపై జరుగుతున్న దౌర్జన్య మారణ కాండకు నిరసనగా శాంతియుతరాలి. మణిపూర్లో జరుగుతున్న విధ్వంసాన్ని అదుపు చేసి అక్కడ శాంతిని నెలకొల్పాలని వసన మినిస్ట్రీస్ పాస్టర్ జాన్ వెస్లీ గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మణిపూర్లో విధ్వంస ఘటనలను నిరసిస్తూ అక్కడ శాంతియుత వాతావరణం ఏర్పడాలని ఆకాంక్షిస్తూ మహాదేవుని గొప్ప మందిరం వసన మందిరం ఆధ్వర్యంలో 2023 ఆగస్టు 1వ తేదీ మంగళవారం మధ్యాహ్నం శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక లాలాచెరువు వద్ద గల వసన మందిరం నుండి వేలాది మంది విశ్వాసులతో శాంతి ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ జాన్ వెస్లీ గారు మాట్లాడుతూ మణిపూర్లో 2 తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని హింసాత్మక ఘటనలకు దారితీయడం విచారకరమన్నారు. తక్షణం హింసాత్మక ఘటనలను అదుపు చేసి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలని కోరారు. మణిపూర్లో జరిగిన హింసాత్మక ఈ ఘటనలతో బాధిత కుటుంబాలను ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని నెలకొనేలా చర్యలు చేపట్టాలని కోరారు. దేశం క్షేమంగా ఉండాలని కోరుకుని ఈ శాంతియుతంగా నిరసనని తెలియపరుస్తున్నాం. దేశాన్ని ఇప్పటికే అఖండ భారత దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తున్నారు కొంతమంది. అలా కాకూడదు, ఇప్పటికే బలహీనమైపోతుంది దేశం. స్త్రీ అంటే తల్లితో సమానంగా భావిస్తాం. అలాంటి స్త్రీలని వివస్త్రగా చేసి ఊరేగించి దాని వెనక ఏమున్నాయో మాకైతే తెలియదు, వాస్తవాలు తెలియదు. కేవలం ప్రార్థన చేయడం వరకే మా వంతు మా బాధ్యత. అందుకే శాంతియుతంగా ఈ నిరసన తెలియపరుస్తున్నాం. దేవుడు మన దేశం పట్ల చల్లని చూపు చూసి కరుణించాలని, నాయకులు కూడా త్వరగా స్పందించి సమస్యలోంచి విడుదల కలుగు చేసి 100,000 సంవత్సరాలుగా ఐకమత్యంగా ఉన్న ఆ చోట అకస్మాత్తుగా ఈ దుర్మార్గమైన క్రియలు ఎందుకు జరుగుతున్నాయో, ఏ కుట్రలు ఏ స్వార్థ పరుల యొక్క కార్యాలు తెలియదు కానీ అవన్నీ నిర్మూలమైపోయి మనం అందరము క్షేమంగా ఉండాలని కోరుకొని ఈ శాంతియుతంగా నిరసన తెలియపరుస్తున్నాం. ఆశీర్వాదకరంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ పెంతికోస్తు కాపర్లు మరియు నాయకుల సమావేశం. డాక్ చర్చ్ ఆఫ్ ఇండియా రాజమండ్రి వారి ఆధ్వర్యంలో 2023 జూలై 27వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ పెంతికోస్తు కాపర్లు మరియు నాయకులు ప్రత్యేక సమావేశం జరిగింది. సాయంత్రం 6 గంటలకు సువార్త స్వస్థత సభ రాజమండ్రి కవలగొయ్యిలో గల రాక్ వర్షిప్ సెంటర్ నందు ఆశీర్వాదకరంగా దేవునికి నామంకు మహిమకరంగా జరిగింది. ఈ కార్యక్రమంకు అధ్యక్షులుగా రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు, అంతర్జాతీయ ఉజ్జీవ ప్రసంగికులు, పెంతికోస్తు నాయకులు అపోస్తలు పి జాన్ లాజరస్ గారు వ్యవహరించారు. రేవరెండ్ డాక్టర్ రాంబాబు గారు ప్రత్యేక వాక్య సందేశం అందించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రేవరెండ్ డాక్టర్ నోయల్ శామ్యూల్, బిషప్ డాక్టర్ పి స్పర్జన్, రేవరెండ్ డాక్టర్ కార్ల కోమనాపల్లి, బిషప్ డాక్టర్ శామ్యూల్ ఫిన్ని, బిషప్ రెడ్డి జ్యోతి కుమార్, బిషప్ ప్రతాప్ సిన్హా, రేవరెండ్ ప్రశాంత్ కుమార్ హలోనెన్, తూర్పుగోదావరి జిల్లా పెంతికొస్తు నాయకులు రేవరెండ్ టాటా విక్టర్, రేవరెండ్ జాన్ ప్రసాద్, రేవరెండ్ విజయ సారథి, రేవరెండ్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్రదర్ జార్జ్ బుష్ ప్రత్యేక పాటలు పాడి దేవునిని మహింపరిచారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 1500 మందికి పైగా సేవకులు పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్న వారందరికీ ప్రేమవందనం ఏర్పాటు చేశారు. మణిపూర్లో జరుగుతున్న విధ్వంస ఘటనకు నిరసనగా శాంతి ర్యాలీ. మణిపూర్లో జరుగుతున్న విధ్వంస ఘటనలను అరికట్టి శాంతిని నెలకొల్పాలని తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 2023 జూలై 31వ తేదీ సోమవారం జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఏవియర్ రోడ్ సిఎస్ఎన్ చర్చ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆదివోకు వినతి పత్రం అందించారు. పాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ డాక్టర్ కోమనాపల్లి ప్రతాప్ సిన్హా గారు మాట్లాడుతూ మణిపూర్లో జరుగుతున్న మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ శాంతియుత ర్యాలీ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, క్రిస్టియన్ మైనారిటీ నాయకులు, సిజిటిఐ నాయకులు, సెయింట్ ఆన్స్ స్కూల్ యాజమాన్యం మరియు డాక్టర్ విజయ ప్రసాద్ రెడ్డి గారి వారి యొక్క సహవాస నాయకులు, ముస్లిం సోదరులు వారి సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీలో బిషప్ జాన్ లాజరస్ గారు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ జోహాని హలోనెన్ గారు, రెవరెండ్ టాటా వెక్టర్, రెవరెండ్ విఎస్సి ప్రసాద్, రెవరెండ్ ప్రశాంత్ కుమార్ హలోనెన్, డాక్టర్ మోజేష్ బాబు, డాక్టర్ విజయ్ కుమార్ దాస్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మణిపూర్లో అల్లర్లను ముక్తకడ్డంతో ఖండించండి. మణిపూర్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాజమండ్రి క్రైస్తవ సంఘాల సమాఖ్య కమిటీ ఆధ్వర్యంలో 2023 జూలై 30వ తేదీ ఆదివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. కోవత్తులతో ప్రారంభమైన శాంతి ర్యాలీ స్థానిక ఆర్ట్స్ కాలేజీ నుండి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. మణిపూర్లో గిరిజన క్రైస్తవులను దారుణంగా కొట్టి చంపడం, మహిళలను వివస్త్రులుగా చేసి అత్యాచారాలు చేయడం దారుణమన్నారు. అక్కడ హింసాత్మక చర్యలపై తక్షణమే కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో సుమారు 4,000 మంది వివిధ సంఘాల వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం
గ్రామంలో క్రిస్టియన్ జేఏసీ కమిటీ ప్రతినిధులు బిషప్ డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్, గొల్ల విల్సన్, గొడాల జాన్సన్, పొన్నాల దినకర్, శాంసన్, సునీల్, గంగా కుమారి, పెట్ట సుమన్, పలువురు పాస్టర్స్ మరియు వివిధ క్రైస్తవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఘనంగా జరిగిన రాజనగరం మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ 2023 ఆగస్టు 1వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు రీజనల్ చైర్మన్ రెవరెండ్ రక్షణానందం గారి ఆధ్వర్యంలో రాజనగరం మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు తూర్పుగోదావరి జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ జాయింట్ సెక్రటరీ బిషప్ డాక్టర్ బద్దిన రాజు గారు వాక్య సందేశం అందించారు. అనంతరం వచ్చిన వారందరికీ బహుమతులు అందించారు. దైవజనులు సుజీవరావు వచ్చిన సేవకులకు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం రెవరెండ్ శేఖర్ వచ్చిన వారందరికీ ప్రామాణికం ఏర్పాటు చేశారు. మణిపూర్ రాష్ట్రం కొరకు శాంతి ర్యాలీ. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కొండగుంటూరు సంపత్ నగరం రాజవోలు గ్రామాల పాస్టర్స్ మరియు దళిత నాయకులు కె కృపావరం ఆధ్వర్యంలో మణిపూర్లో శాంతి నెలకొనాలని దైవజనులు దైవజన్ రాండ్లు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె సత్యబాబు, దైవజనులు ప్రవీణ్ కుమార్, నరేష్, పరంజ్యోతి, ఆనంద్ కుమార్, కృపావరం, జాన్ విక్టర్, లారెన్స్ కలిసి అందరూ మణిపూర్ రాష్ట్రం కొరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు యవనస్తులు పాల్గొన్నారు. ఘనంగా జరిగిన రక్షణాలయం యూత్ ట్రిప్. రాజమండ్రి సువిశేషపురంలో ఉన్న రక్షణాలయం సెయింట్ జోన్ పేరిష్ చర్చ్లో 2023 జూలై 29వ తేదీ శనివారం యూత్ ట్రిప్ ఘనంగా జరిగింది. జిల్లాలోని సుమారు 30 చర్చిల నుండి ఏఈఎల్సీ చర్చ్ యువ ప్రతినిధులు 400 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన వర్షిప్ లీడర్ బ్రదర్ జోయల్ ఎన్ బాబు వాక్య సందేశం అందించారు. ఈ సందర్భంగా యువతకు బైబిల్ క్విజ్ పాటల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో రాజపల్లి ప్రసాద్ మాట్లాడుతూ దాదాపు 5 ఏళ్ల తర్వాత యువత ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక మంచి స్ఫూర్తినిచ్చారని ప్రశంసించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జోయల్ అండ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి నైసి పోతుమూడి, పి విజయ్ ఆనందరాజ్, డాక్టర్ పి రుచిక, తలారి విజయ్ తేజ, కె వివేక్, జి జాన్ సుందర్, కె పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. హోలీ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా మణిపూర్ రిలీఫ్ క్యాంపులకు సహాయం. గత నెల జూలై 10వ తేదీన రాజమండ్రి పట్టణం నుండి నాగాలాండ్లోని దేమాపూర్కు చేరుకుని అక్కడ హోల్సేల్ మార్కెట్లో కొన్ని లక్షల రూపాయలతో నిత్యావసర వస్తువులు కొని దేమాపూర్ నుండి మణిపూర్లో కాంగ్కోపి అనే జిల్లాకు పాస్టర్ శ్యామ్ రోషన్ చేరుకుని నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అక్కడ ఉన్న కుకీ క్రిస్టియన్ లీడర్స్ అండ్ పాస్టర్స్ సమావేశం ఏర్పాటు చేసి ఇంకా ఎక్కడెక్కడ రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయి అనే విషయాన్ని చర్చించి అక్కడ ఉన్న నాయకులు సూచించిన ప్రకారం రిలీఫ్ క్యాంపులకు ఆయనతో పాటు అక్కడ ఉన్న కుకీ క్రిస్టియన్ లీడర్ రెవరెండ్ మాటే గారితో కలిసి రిలీఫ్ క్యాంపులకు బయలుదేరి వెళ్లి ఆ రిలీఫ్ క్యాంపులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ మంచిలో సహకరించిన అనేక మందిలో దైవజనులు, విశ్వాసులు, మిత్రులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తల్లి సామాన్యులు, తండ్రి సామాన్యులకు తమ వంతుగా సహకరించి ఆర్థిక సహాయము, ప్రార్థన సహకారం అందించిన వారందరికీ పాస్టర్ శ్యామ్ రోషన్ గారు కృతజ్ఞతలు తెలిపారు. మరలా ఆగస్టు 22వ తేదీన మణిపూర్లో దేవుని ప్రజలకు సహాయం చేయుటకు సిద్ధపడుతున్నానని, కావున ఆయన కొరకు, ఆయన ప్రయాణం కొరకు, ఆరోగ్యం కొరకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేశారు. రెండవసారి సహాయ కార్యక్రమాలకి దైవ ప్రేరణ గల వారంతా మంచి హృదయంతో తమ గుప్పిట్లు విప్పి దేవుని ప్రజల కొరకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా సమన్వయంగా కోరారు.